मुगुरु मुन्नगाल्लु मूवी रिव्यू नटीनटुलु श्रीनिवास रेड्डी दीक्षित शेट्टी कथ सुशांत श्रीनिवास रेड्डी की विनपड़दु किशोर दीक्षित शेट्टी माटलाडलेडु दीपक वेन्नेल रामारावु कु कनपड़दु अयिते ई मुगुरिकी अनुकोकुंडा वरुस हत्यल जरुगुतुन्न केसुलो क्लू दोरुकुतुंदी లీడింగ్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులను ఎవరో అతి దారుణంగా చంపుతూ ఉంటారు. ఇంతకు వారిని చంపుతుంది ఎవరు? ఈ హత్యల వెనుక ఎవరి హస్తం ఉంది? సుశాంత్కి, కిషోర్కి, దీపక్కి ఈ హత్యల గురించి అసలు ఎలా తెలుసు? ఈ మధ్యలో సుశాంత్ ప్రేమ కథ ఎలా సాగింది? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీనివాస్ రెడ్డి, అలాగే ప్రధాన పాత్రధారులుగా నటించిన దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ఎలాంటి గ్యాప్ లేకుండా తమ కామెడీ టైమింగ్తో విషయం లేని సీన్స్లో కూడా నవ్వించడానికి చాలా ప్రయత్నాలే చేశారు. కొన్ని చోట్ల బాగానే నవ్వించారు కూడా. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి సీక్వెన్స్ మరియు దీక్షిత్ శెట్టి లవ్ సీన్స్లో కొన్ని బాగున్నాయి. సీరియస్ పోలీస్ ఆఫీసర్గా నటించిన రాజా రవీంద్ర కూడా బాగా ఆకట్టుకున్నాడు. ఇటు కథలో కామెడీతో కూడుకున్న సీరియస్నెస్ కూడా తీసుకొచ్చారు. అలాగే వరుస హత్యల వెనుక డ్రామా కూడా బాగుంది. ఇక హీరోయిన్ నటించిన నటి కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించామనిపించున్నారు. ఇక దర్శకుడు సినిమాలో సస్పెన్స్ను మెయింటైన్ చేసిన ఎక్కువగా వీలైనంత వరకు నవ్వించాడనికే ప్రయత్నం చేశారు. యాక్టర్గా అద్భుతమైన కామెడీ టైమింగ్తో నవ్వించే శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాలో కూడా కొన్ని చోట్ల బాగానే నవ్వించిన. స్క్రిప్ట్లో విషయం లేకపోవడం సినిమా ఫలితం దెబ్బతింది. అసలు సినిమాలో చెప్పుకోవడానికి అనేక ట్రాక్లు ఉన్నాయి, కానీ మెయిన్గా ఏ సీక్వెన్స్ ఇంట్రెస్ట్గా సాగలేదు. అసలు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? వాటి వెనుక ఆసక్తిని రెట్టింపు చేయాల్సింది పోయి కన్ఫ్యూజ్ చేశారు. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో చాలా భాగం మ్యాటర్ లేని సీన్లతో వర్కౌట్ కానీ కామెడీతో సాగితే సెకండ్ హాఫ్ సాగతీత సన్నివేశాలతో సాగుతుంది. సినిమా మొదలైన 10 నిమిషాలకే ఈ సినిమా ఏ స్థాయిలో ఉందో అర్థం అయిపోతుంది. సినిమాలో అనవసరమైన సీన్స్తో సినిమాని డైవర్ట్ చేశారు. అవసరానికి మించిన పండని హాస్య సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. దర్శకుడు మంచి ఐడియా తీసుకున్నా సరైన స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. అయితే కొన్ని సీన్స్ను ఆయన స్క్రీన్ మీద బాగా ఎగ్జిక్యూట్ చేశారు. కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలలో పర్వాలేదనిపిస్తుంది. అయితే సినిమాలో చాలా చోట్ల సినిమాటోగ్రఫీ మైనస్గానే నిలుస్తోంది. ఎడిటర్ గురించి, ఆయన చేసిన ఎడిటింగ్ గురించి చెప్పుకోవటానికి ఏమీ లేదు. సంగీతం జస్ట్ సో సోగా అనిపిస్తోంది. అయితే ఈ చిత్ర నిర్మాత కథకు తగ్గట్లుగానే ఖర్చు పెట్టారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అంటూ వచ్చిన ఈ ముగ్గురు మునగాళ్ళు కొన్ని కామెడీ సన్నివేశాలతో చిన్నపాటి సస్పెన్స్తో కొన్ని చోట్ల బాగా ఆకట్టుకున్నారు. ఇక శ్రీనివాస్ రెడ్డి కామెడీ టైమింగ్ సినిమాకే హైలైట్గా నిలిచినప్పటికీ ఇవేవీ సినిమాని ఫుల్ హిట్ స్థాయిలో నిలబెట్టలేకపోయాయి. కథాకథనాల్లో ఇంకా ఆకట్టుకునే బెటర్ కంటెంట్ ఉండి ఉంటే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేది. కానీ ప్లేలో కొన్ని లోపాలు సినిమాకి పెద్ద డ్రాబ్యాక్ అయ్యాయి. అయితే కామెడీ క్రైమ్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కానీ మిగిలిన వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా నిరుత్సాహపరుస్తోంది.